ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. నమస్తే. నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయన ప్రస్తుతం బయట ఉన్నారు, హైదరాబాద్ కూడా వచ్చారు. ఇక చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ లూత్రా, అంటే చంద్రబాబు తరఫు లాయరు, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి వాదనలు వినిపించినటువంటి లాయర్ సిద్ధార్థ్ లూత్రా, సీనియర్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా ఈ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి కొన్ని ట్వీట్స్ వదులుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా మరొక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. తెలివైన వారిలో తెలివైనవాడు, బలహీనులను రక్షించేవాడు, నిరంకుశులను నాశనం చేసేవాడు, సాత్వికులను కాపాడేవాడు అని ట్వీట్ చేస్తూ జఫర్నామాలోని సిక్కుల పదో మత గురువు, పరమ పదాలు, అమర పదాలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఆయన చాలా ట్వీట్లు చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి ఈ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతుంది. టీడీపీకి సంబంధించిన నాయకులు, కేడర్ ఎవరైతే ఉన్నారో తెగ వైరల్ చేసుకుంటున్నారు. అంటే దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? దీని వెనకాల అసలు ఏం దాగుంది? ఈయన ఆత్మవిశ్వాసంతో చేసినటువంటి ట్వీటా? దీన్ని కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ప్రస్తుతం మనకి స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కట్టా కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు విన్నారు సిద్ధార్థ్ లూత్రా ఏదైతే ట్వీట్ చేశారో, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సిద్ధార్థ్ లూత్రా గారి ట్వీట్లో ఆయన ఆత్మవిశ్వాసం కనపడుతుంది. వాస్తవానికి ఇంతకుముందు ఈయన ట్వీట్ చేయడం కొత్త కాదు. ఇంతకుముందు కూడా ఇక చీకటి కొద్ది కాలమే ఉంటుంది, తర్వాత వెలుతురు వస్తుంది, చీకటి తర్వాత వెలుతురు వస్తుంది అని చెప్పేసి ఆయన ఆశించిన వెలుతురు ఇదే, చంద్రబాబు గారి బెయిల్లో బయటకు రావడం అనేది. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఆయన ఆత్మవిశ్వాసం 8వ తారీఖు లోపు వచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పు, అంటే చంద్రబాబు గారి క్యాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్యాష్ పిటిషన్ చంద్రబాబు గారికి పాజిటివ్గా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నారు. మీరు చూస్తే సిద్ధార్థ రౌజా గారి స్ట్రాటజీ మొదటి నుంచి ఆయన బెయిల్లో బయటకు తీసుకురావడం కాదు. బెయిల్ మీద వాళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ. ఇప్పుడు ఆ బెయిల్ లేట్ అవటం వల్ల వాళ్ళు మధ్యంతర బెయిల్ ఎలుతురు గ్రౌండ్స్ కింద తీసుకున్నారు, కానీ బెయిల్ మీద సిద్ధార్థ రౌజా గారికి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు. ఆయన కాన్సన్ట్రేషన్లో 17A ద్వారా అసలు చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని క్రాస్ చేపించాలనే కొత్త విషయంతో ఆయన పనిచేస్తున్నారు. వాస్తవానికి అదే కనుక జరిగితే చంద్రబాబు గారి మీద పెట్టబడ్డ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసే కాదు, మిగతా ఫైబర్ డిగ్రీస్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ, తర్వాత నిన్న పెట్టబడేటువంటి అదే బెయిల్ వస్తుందని తెలిసి అప్పటికప్పుడు పెట్టబడ్డ మద్యం కేసు కానీ, ఇవన్నీ కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటన్నిటిలో కూడా 17A కంటే భిన్నంగా గవర్నమెంట్ వ్యవహరించింది, సిఐడి వ్యవహరించింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారికి అన్ని కేసులు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా చేసిన ట్వీట్లో నిరంకుశులను నాశనం చేసేవాడు, సాత్వికులను కాపాడేవాడు ఇలాంటి పదాలన్నీ వాడారు. అంటే ఆయనకి అర్థమైపోయిందా సుప్రీంలో చాలా పాజిటివ్ తీర్పు రాబోతుందని? ఎస్, ఆయన బలంగా నమ్ముతున్నారు పాజిటివ్గా తీర్పు వస్తుందని చెప్పేసి. వాస్తవానికి జగన్ గారి గుండెల్లో కూడా ఒక రైలు పరిగెడుతుంది. ఏంటి అంటే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీలో కూడా ఒక అంతర్వాదం స్టార్ట్ అయింది. ఏంటంటే, వాస్తవంగా ఆ రోజు గవర్నర్ గారు చెప్పి అరెస్ట్ చేస్తుంటే బాగుండేది, చేసిన ఒకే ఒక జనరల్గా ఏంటంటే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ గారు ఆటోమేటిక్గా సపోర్టే చేస్తారు. ఎప్పుడూ కంట్రవర్సీ అయితే తప్ప, ఏక బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు, సెంటర్ అంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల విషయంలో గవర్నర్ డిఫరెంట్గా వ్యవహరిస్తారు, కానీ కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో గవర్నర్ గారు సపోర్టివ్గానే ఉంటారు. ఏపీ విషయంలో సహజంగా గవర్నర్ గారు సపోర్టుగానే ఉంటారు. ఆ రోజు గవర్నర్ గారి పర్మిషన్తో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తుంటే ఇంత వివాదం లేదు అసలు. కానీ చంద్రబాబు గారు అరెస్ట్ చెయ్యాలనే ఒక ఉద్దేశం తప్ప, అదో పద్ధతిగా చట్ట ప్రకారం రూల్ ఎట్టుంది అని చూడకుండా కేవలం అరెస్ట్ చేయాలి. కూడా తెలిసి కూడా గవర్నర్ని సంప్రదించలేదంటారా? లేకపోతే ఆ టైంకి ఈయన ముఖ్యమంత్రి హోదాలో లేడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, స్పీకర్కి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తప్పు చేశారని అభియోగం కదా, అలా ఎలా అవుతుంది? ముఖ్యమంత్రిగా ఉండి నేరం చేశారని అభియోగాలు మోపుతున్నప్పుడు ముఖ్యమంత్రి కంటే పైన ఉండేది ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేపించేది గవర్నర్ కదా, అంటే ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేస్తుంది బై గవర్నర్ కదా, కాబట్టి గవర్నర్ గారి పర్మిషన్ ఖచ్చితంగా అవసరం కదా, ఆ మాత్రం చట్టం తెలియదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఒక ఆతృత తప్ప, ఒక చట్టాన్ని ఫాలో అవ్వాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాలనేటువంటి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లేదు కదా. అది లేకపోబట్టి జగన్ సర్కార్ జుట్టు బీక్కుంటుంది ఈ విషయంలో. ఇదే కాన్ఫిడెన్స్ రుద్రాగాల్లో కనిపిస్తుంది. ఈ విషయం మీద 17A విషయంలో ఒక చంద్రబాబు గారి కేసు మొత్తం ఇండియాలో జరగబోయేటువంటి రాబోయే కేసులు కానీ వచ్చినటువంటి కేసులు కానీ ఒక ల్యాండ్ మార్క్ తీర్పు కాబోతుంది. అది రుద్రాగారి ఆత్మవిశ్వాసం. ఒక ల్యాండ్ మార్క్ తీర్పుని తను వాదించి
తీసుకురాబోతున్నానటువంటి ఒక ఆత్మవిశ్వాసం దాంట్లో కనపడుతుంది. దాంట్లో చివరిండి తెలివిలో తెలివైన వాడు చంద్రబాబు గురించి చెప్పటం, తర్వాత బలహీనుడిని రక్షించేవాడు, తర్వాత నిరంకుశులను అంతమొందించేవాడు. ఆయన నిరంకుశులు ఎవరు? ఆయన ఉద్దేశంలో జగన్ సర్కార్ ఆయన అంతమొందిస్తారనేటువంటి చెప్పకనే చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ తీర్పుతో, ఒక ల్యాండ్ మార్క్ తీర్పుతో విజయం సాధిస్తానని ఒక ధీమా మాట అంతేగా. ప్రజల్ని అంటే సాత్వికులు అంటే ఎవరు? ఆయన అవమానించేటువంటి లేదో న్యాయం గెలవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించేవాడు అని చెప్పేసి. ఎందుకంటే ఈ కేసు ఆయన రక్షించబట్టమే కాదు, ఇలా నిరంకుశంగా ఎట్టబడితే అట్టా పద్ధతి లేకుండా, చట్టాన్ని ఫాలో కాకుండా, చట్టంలో ఏముందో తెలుసుకోకుండా, కేవలం రాజకీయ కక్షలతో కేసులు పెట్టాలనుకునే వాళ్ళందరికీ బుద్ధి చెప్పబోయే తీర్పు అది చేయబోతున్నాడు చంద్రబాబు గారు తన తన కేసులు అనేది. తన కేసు ద్వారా ఏ లాయరు రుద్రా గారు సాధించిన విజయమే, కానీ ఆటోమేటిక్ చంద్రబాబు గారు సాధించిన విజయంగా మారిపోద్ది కదా. కాబట్టి చంద్రబాబు గారి గురించి రుద్రా గారు ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ వచ్చింది బయట ఉన్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా సానుకూల తీర్పు వస్తే, క్వాష్ అయిపోతే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత కూడా పరిణామాలు చూస్తున్నాం. ఏపీలో ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన పడుతున్న బ్రహ్మరథం కానీ, రెండో సానుభూతి వెలుగు కానీ చూస్తున్నాం. వాస్తవంగా జగన్ గారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ తప్పు చేయడానికి మనకు తెలిసినటువంటి కారణం ఏంటంటే, నా అంచనా మేరకు ఆయన కడపకి వెళ్ళారు. వాస్తవానికి యాక్చువల్గా మన కుప్పంని జగన్ గారు టార్గెట్ చేశారు. వైనాట్ 175 అంటూ 175 స్థానాలు, 175 స్థానాలు ఎందుకు గెలవు అనేటువంటి ఒక స్ట్రాటజీని ఆయన పెట్టుకున్నారు. వాస్తవానికి పోయినసారి ఆయన 151 స్థానాలు గెలిచారు. కాబట్టి ఈసారి సహజంగానే ఏంటంటే, ఒకసారి 151 గెలిచిన తర్వాత అంతకన్నా తక్కువ సంఖ్య చెప్పరు కదా, ఇంకా ఎక్కువ సంఖ్య చెప్పాలి. ఎక్కువ సంఖ్య చెప్పినప్పుడు 151కి 175కి ఎంత తేడా ఉంది? కాబట్టి 175 వైనాట్ అనేటువంటి ఒక టార్గెట్ని తీసుకొని దానికోసం పనిచేయాలని ఒక నిశ్చయాన్ని తీసుకున్నారు. కుప్పను కూడా దాంట్లో భాగంగా టార్గెట్ చేశారు. కుప్పను చంద్రబాబు గారు ఎట్టయినా ఓడించాలని చెప్పి ఇది గమనించిన చంద్రబాబు గారు కడప జిల్లాని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కడప జిల్లాలో వైసీపీని ఆశించారు. మీరు చూస్తే మొన్న మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందులు అంటే జగన్ గారు సొంత నిజవర్గం నుంచి కూడా టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారు. వాస్తవానికి చంద్రబాబు గారి స్ట్రాటజీ వల్ల అది సాధ్యమైంది. తర్వాత కడప జిల్లాలో అది కూడా వైసీపీ జగన్ గారి కుటుంబం నుంచి జగన్ వైఎస్ సునీత గారు ఇప్పటికే జగన్ గారి కుటుంబంతో ఫైట్ చేస్తున్నారు. తన తండ్రి అక్ష విషయంలో, వివేకానందరెడ్డి గారి అక్ష విషయంలో జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. తన అది సిబిఐ పరిధిలో ఉన్నటువంటి కేసు. కాబట్టి తను వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో కూడా నిలబడాలని చెప్పేసి కృతజ్ఞతతో ఉన్నారు. తన అభిలాషిని ఎన్నికలకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఇప్పటికే బయటపెట్టలేదు. కానీ తన జనసేన నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగాను, తర్వాత అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగాను ఆయనకు వ్యతిరేకంగా నిలబడాలి జనసేన నుంచి అని చెప్పేసి ఒక డైరెక్షన్లో ఆమె ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు వివేకానందరెడ్డికి ఎగనిస్ట్గా, సారీ అవినాష్ రెడ్డికి ఎగనిస్ట్గా సునీత నిలబడుతున్నారు జనసేన నుంచి. క్లియర్. ఆ విషయం తెలుసుకున్నట్టు, ఆ విషయం సహజంగా తెలిసిపోద్ది కదా వాళ్ళకి. ఆ విషయం గమనించినటువంటి జగను యాక్చువల్గా జనసేన నుంచి ఎందుకు పోటీ చేస్తున్నా, జనసేన టీడీపీతో పొత్తు ఉంటుంది, అలయన్స్ ఉంటుంది, రెండు డైరెక్ట్గా టీడీపీలో చేరితే వచ్చే రాజకీయ విమర్శలు వేరు. కానీ తనకున్న కృతజ్ఞత ఏదో ఒక కామన్ గుర్తు ద్వారా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి తన రన్నీని అచ్చజేశాడు అని భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పొలిటికల్ లైఫ్ని కథం చేయాలన్నటువంటి ఒక కృతజ్ఞతతో ఆముంది. దానికి ఒక రాజకీయ వేదికను ఎంచుకుంది. కార్తీక్ గారు జనసేన ఎందుకు ఎంచుకున్నారు? అంటే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉండగా, అంటే దాంట్లో ఆమెంచుకుంటుందంటే డైరెక్ట్ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఒకటి ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఉంటే అభిమానం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. రెండు ఏంటంటే టీడీపీ నుంచి పోటీ చేస్తే సహజంగానే ఇప్పటికే రాజకీయ విమర్శలు వైసీపీలో మొదలుపెట్టారు. ఆమె టీడీపీ చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేస్తుంది అది ఇది అని చెప్పేసి ఇప్పటికే అన్నారు. కాదు వాటిని కూడా ఊతమిచ్చినట్టు ఉంటుంది నేను టీడీపీలో చేరితే. కాబట్టి టీడీపీ కానీ వేరే ప్లాట్ఫామ్ ఎంచుకుంటే మంచిది అని చెప్పేసి ఆమె జనసేన ఎంచుకోలేట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది గమనించినటువంటి జగన్ గారు ఈ చంద్రబాబు గారు బయట ఉంటే ఇలాంటి ఎత్తుగడలు అన్ని వ్యూహరాశం చేసేస్తే ఎన్నికల సమయానికి దానికి అసలుకి ఇబ్బంది వచ్చే పరిస్థితుంది, పులివెందులు కూడా ఇబ్బందిగా మారే పరిస్థితుంది. కాబట్టి చంద్రబాబు గారు బయట ఉండడానికి వీలేదు అని చెప్పేసి. యాక్చువల్గా చంద్రబాబు గారు అరెస్ట్ కోసం ఈ రోజు నుంచి కాదు, అధికారంలో వచ్చి మొదటి రోజు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఎక్కడ దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఈ విషయాలు ఎప్పుడైతే బయటపడ్డాయో ఇక అంటే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో లోపలయ్యాల్సిందని కృతజ్ఞానికి వచ్చేసి అధికారులను వెళ్ళి ఒక డైరెక్షన్ ఇచ్చి మీరేం చేస్తారు చంద్రబాబు గారిని లోపల వేయాలని చెప్పేసి అన్నారు. ఆ లోపల వేయాలని ఒక తాపత్రయంలో ఆ అభిలాషలో చట్టం ఏముంది, సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనే ఒక పద్ధతి ఎలా అరెస్ట్ పద్ధతి ఎలా ఉంటుంది అనేది లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవాన్ని చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబడింది 371 కోట్ల స్కామ్ కేసులు అని మొదట చెప్పారు.
తర్వాత అది మన ఛార్జ్షీట్లోకి వచ్చేసరికి 242 కోట్లకు అయ్యింది. తర్వాత కోర్టులో వాదనకి వచ్చేసరికి 27 కోట్లకి చంద్రబాబు నాయుడికి అకౌంట్లో, అంటే టీడీపీ మెయింటైన్ చేస్తున్న అకౌంట్లో మారాయి అని చెప్పేసి 27 కోట్లకాడికి వచ్చారు. అంటే వాళ్ళు సఖ్యాలు సంపాదించడంలో కూడా విఫలమయ్యారు. ఈ ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు గారికి ఈ కేసు నిలబడేది కాదు చంద్రబాబు గారి విషయంలో అని మనకు అర్థమవుతుంది. అది నిలబడేది కాదు కాబట్టి వేరే పైబర్గిడి కేసు అని, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అని, రకరకాల కేసు, మద్యం కేసు అని చెప్పేసి, అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేయడం కోసం. అందుకనే రుద్రా గారు బెయిల్ ఎందుకు నమ్మలేదంటే, ఒకళ్ళు ఒక కేసులో బెయిల్ వచ్చినా రెండో కేసులో అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్లో వచ్చారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కానీ ఇలా చంద్రబాబు గారు నిన్న బెయిల్ రెగ్యులర్ బెయిల్ బయటకు వచ్చి ఉండే వెంటనే వేరే కేసులో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అందుకని అసలు ఈ కేసులన్నిటికీ మూలమైనటువంటి 17A ఒక లాజిక్గా పట్టుకొని ఈ మొత్తం కేసుల నుంచి చంద్రబాబు గారిని బయటపడేయాలనే ఒక స్ట్రాటజీతో రుద్రా గారు ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఆయన ట్వీట్స్లో కనపడుతుంది. చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా కార్తిక్ గారు. థ్యాంక్ యూ.